ఈ వీడియోలో విఎన్ ఎడిటర్ యాప్లో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏమేమి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూపిస్తాను. ముందుగా విఎన్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక 10 ఫొటోస్ని ప్రాజెక్ట్కి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి 10 ఫొటోస్ యాడ్ అయ్యాయి. ఈ పైన ఒరిజినల్ దగ్గర 9:16 సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కనుక మనం ప్లే చేస్తే ఫస్ట్ ఫోటో వచ్చింది, నెక్స్ట్ సెకండ్ ఫోటో, నెక్స్ట్ థర్డ్ ఫోటో ఈ విధంగా వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఒక్కొక్క క్లిప్కి మధ్యలో ప్లస్ అనే బటన్ని చూసారా, ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి మధ్యలో ఒక ప్లస్ అనే బటన్ ఉంది. తర్వాత సెకండ్ ఫోటోకి థర్డ్ ఫోటోకి మధ్యలో ఒక ప్లస్ అనే ఉంది. అక్కడ మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సి, ఇక్కడ ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ జూమ్ 1 అనే ట్రాన్సిషన్ని సెలెక్ట్ చేశాను. అట్లానే నెక్స్ట్ ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేసి జూమ్ 2 అనే ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేశాను. ఆ విధంగా అన్నిటికీ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తాను. ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేయాలి. తర్వాత ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ని ట్యాప్ చేయాలి. ఇట్లా మనం మన వీడియోకి కానీ మన ఇమేజ్కి కానీ ఏదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటామో ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాము. సో సెకండ్ ఫోటో ఆ విధంగా వచ్చింది, థర్డ్ ఫోటో ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ట్రా క్లిప్ని రిమూవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫోటో ముందు కూడా మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని పెట్టవచ్చు. ఇక్కడ ప్లస్ అని ఉంది కదా, ఆ ప్లస్ని ట్యాప్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ ఉంటాయి. వర్టికల్ అంటేనేమో ఈ విధంగా వస్తుంది, హారిజెంటల్ అంటేనేమో ఈ విధంగా వస్తుంది. ఓకే, హారిజెంటల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యూజిక్ బటన్ని ట్యాప్ చేసి మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వ్లాగ్ అనే దాంట్లో ఆల్రెడీ నేను కొన్ని డౌన్లోడ్ చేశాను, దాంట్లో ఈ సెకండ్ వన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ని ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఈ విధంగా మనం ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని విఎన్ ఎడిటర్లో యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.